హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రియ. ఈరోజు నేను మీకు బ్రెయిన్ వీటా ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూపిపోతున్నాను. సో ఆ బ్రెయిన్ వీటా ఎలా సాల్వ్ చేయాలో కొంతమంది తెలుసు కానీ కొంతమంది తెలీదు. సో దీని రూల్స్ ఏంటో మీకు కూడా మీకు తెలుసు. సెంటర్లో ఒక మార్బుల్ అనేది మిగలాలి. మార్బుల్ అంటే గోళికాయ అన్నమాట అండి. గోళికాయ అక్కడ సెంటర్లో ఒకటి మిగలాలి. అట్లాగా ఎట్లా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ముందుగా మా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు నేను మీకు ఎట్లా సాల్వ్ చేయాలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ సెంటర్లో మాత్రమే ఈ మార్బుల్ పెట్టకుండా ఉంచుకోవాలన్నమాట అండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఈ గోళీకి ముందుకి వెనకాల ఇంకొక గోళీ ఉంటుంది కదండి. ఆ గోళీని ముందుకు ఈ విధంగా జరిపినప్పుడు ఈ గోళీకాయ అనేది తీసేయాలి అట్లా అన్నమాట అండి. ఇట్లాగా మళ్ళీ ఈ సైడ్ నుంచి ఇటు జంప్ చేయాలి. ఇక్కడ ఖాళీ ఉన్న చోటే జంప్ చేయాలండి. సో ఒక కాయిన్ నుంచి ఒక కాయిన్ మీదకి జంప్ చేయాలి ఇట్లా అన్నమాట అండి. అప్పుడు ఇది తీసేయాలి. ఇప్పుడు ఈ ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఈ గోళికాయని ఇక్కడ అన్నమాట. అంటే దీనికి కూడా ట్రిక్ అన్నమాట అండి ఇది. సో ఫస్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను మీకు ట్రిక్ ఏంటంటే. ఇక్కడ ఫస్ట్ మీ ఎదరకుండా ఉన్న సైడ్లోంచి ఇక్కడ ఫస్ట్ మీకు హోల్ ముందర ఉన్న గోళికాయ మీద నుంచి దాని వెనకాల ఉన్న గోళికాయ మీద దాని వెనకాల ఉన్న గోళికాయ నుంచి వెళ్ళాలన్నమాట అండి ఈ విధంగా. అప్పుడు ఈ గోళికాయ అనేది తీసేస్తాము. మీ కుడివైపు అంటే మీ కుడివైపు అన్నమాట అండి, కుడివైపు ఇట్లా జంప్ చేయాలి. ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయాలి. సో అట్లా జంప్ చేయాలి ఇట్లా అన్నమాట. అప్పుడు ఈ గోళికాయ అనేది తీసేస్తాము. అప్పుడు మళ్ళీ ఇక్కడ 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 ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా జంప్ చేయాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా అన్నమాట ఇక్కడ జంప్ చేయాలన్నమాట. ఇక్కడ ఖాళీ ఉన్న చోట ప్రతి చోట ఖాళీ ఉన్న చోట జంప్ చేయడం కాదండి, ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి ఖాళీ ఉన్న చోట జంప్ చేయడం కాదండి. దీనికి కూడా ట్రిక్ ఉంటుంది. ఏంటంటే నేను మీకు చెప్పినట్టుగానే ఫస్ట్ మనకి సైడ్ తిప్పుకునే ముందు ఇక్కడ ఒక సిక్స్ కాయిన్స్ అనేది మూవ్ చేయాలి. ఈ సిక్స్లో ఫైవ్ అనేది ఇక్కడ ఖాళీగా ఉండాలన్నమాట అండి. ఫైవ్ అనేది ఖాళీగా ఉంటే మీకు కరెక్ట్గా వెళ్తుంది, అంటే కరెక్ట్గా అవుతుంది. అదే మీ కుడివైపు ఉన్న సైడ్లో ఇట్లా రెండు వెళ్ళిపోవాలన్నమాట అండి. 5 + 2 = 7 కదండి. ఇక్కడ మనకి రోల్లో 6 ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ మనం ఒకటి పెట్టాం కదండి, ఖాళీ ఉంది కదా అక్కడ, ఇక్కడ ఒకటి పెట్టడంతో మీకు రోల్లో అనేది 6 ఉంటాయి. సో ఇప్పుడు మనము అదర్ సైడ్ అనేది ఇట్లా జరుపుకోవాలి మన వైపుకి, మన కుడి సైడ్ది మన వైపుకి జరుపుకోవాలన్నమాట అండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసుకోవాలి. ఇక్కడ ఖాళీ అయింది కదండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా జంప్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది పోతున్నప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా జంప్ చేస్తే ఇట్లా పోతుంది. సో ఇప్పుడు మీకు అదే విధంగా ఈ సైడ్ కూడా అట్లానే చేసేద్దాము. ఇక్కడ ఏ విధంగా చేసామో అట్లానే. ఎట్లా అంటే మీకు ఇక్కడ ఖాళీ ఉంటుంది అది. సో మీకు అక్కడ ఖాళీ ఉంటుంది. సో అప్పుడు ఇట్లా దీన్ని ఫ్రంట్ చేసుకుని అంటే జంప్ చేసుకుని ఈ ఖాళీ నుంచి ఇక్కడ జంప్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జంప్ చేసుకునేసరికి ఈ గోళికాయ అనేది తీసేసేయాలన్నమాట అండి. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేసి ఇది తీసేయాలి, మళ్ళీ దీని నుంచి ఇక్కడికి ఇక్కడ జంప్ చేసి ఇది తీసేయాలి. ఇప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా జంప్ చేసి
మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా జంప్ చేసి ఇక్కడి నుంచి ఇట్లా మళ్ళీ దీని కింద జంప్ చేసి దీన్ని ఇట్లా జంప్ చేసి మీకు ఫైనల్గా ఈ ఈ ఇక్కడ మనము ఏ సైడ్ అయితే మనము స్టార్ట్ చేస్తామో ఆ సైడ్లో మీకు ఈ విధంగా ఒక 7 బార్స్ అనేవి ఖాళీగా ఉంటాయి, 7 హోల్స్ అనేవి ఖాళీగా ఉంటాయి అన్నమాట అండి. సో ఇక్కడ ఇక్కడ మీకు 7 హోల్స్, ఏ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేశారో అక్కడ 7 హోల్స్ ఖాళీ ఉంటాయి. అలాగే ఏ మీ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అంటే ఎడమ వైపు మీకు 5 ఉంటాయి ఇక్కడ ఖాళీగా. ఇక్కడ ఈ 3 సైడ్స్ అలా 5 ఉంటాయి అన్నమాట అండి ఖాళీగా, ఎందుకంటే ఆ 5 ఖాళీగా ఉంటేనే మనకి ఈ విధంగా ఒక రాకెట్ షేప్ లాగా వస్తుంది. చూడండి, ఒక రాకెట్ షేప్లా వస్తుంది. ఇప్పుడు అనే మాట్లాడకండి. సో చూడండి, ఈ విధంగా మనకి ఈ విధంగా ఒక రాకెట్ షేప్లో అనేది వస్తుంది మీ వైపు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ 3 మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, ఇక్కడ మీకు హోల్ అనేది ఉంటుంది కదండి, ఏదైతే 7 హోల్స్లో మధ్యలో అనమాట అండి, ఈ హోల్ నుంచి ఇది అనమాట అండి. అయితే ఈ హోల్లో ఎట్లా జంప్ చేసినప్పుడు ఇక్కడ ఖాళీ లేదా అంటే జంప్ చేసినప్పుడు ఆ సైడ్ అనమాట అండి. సో ఆ గోళీయే తీయాలి, ఈ ఒక్క గోళీయే ఇట్లా తిరుగుతుంది అనమాట అండి. మీకు మిగతా గోళీలు అనేవి తిరగదు, చూపిస్తాను కూడా మీకు ఇట్లా అనమాట అండి. ఇట్లాగా తిప్పుతూ ఉండాలి, ఇట్లా మీకు ఉల్టా టీ షేప్లో వస్తుంది. ఇట్లా ఇట్లా తిప్పుకుంటే మీకు టీ షేప్లో వచ్చింది చూడండి, ఇట్లా ఉల్టా టీలానే ఉండాలి మనకి, అప్పుడు ఇట్లా వస్తుంది మనకి లేఅవుట్ అనేది టీ షేప్లో. సో ఇప్పుడు ఇప్పుడు ఈ టీ షేప్ నుంచి ఈ అడ్డగీతలోంచి అంటే టీకి అడ్డగీతలో ఉంటుంది కదండి, ఈ 3లోంచి ఎండింగ్ అనమాట అండి. ఇప్పుడు సెంటర్లో ఉంటుంది చూడండి మనకి, ఆ సెంటర్లోది తీసి ఇట్లా ఇట్లా అనే జరుపుకోవచ్చు లేదా ఇట్లా అనే జరుపుకోవచ్చు. అప్పుడు ఈ గోళికాయ కానీ లేదా ఈ గోళికాయ కానీ పోతుంది. నేనైతే ఇట్లు జరుపుకోవట్లేదు కాబట్టి ఈ గోళికాయని తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ గోళికాయని కింద దించి ఇప్పుడు ఈ గోళికాయని తీసేయాలి. ఇప్పుడు ఫైనల్లో ఇది అనమాట అండి, ఇటు జరుపుకొని దీన్ని తీసేసి ఇటు జరుపుకొని తీసేయాలి. చూడండి, ఫైనల్లో సింగిల్ ఒక్క గోళీ మిగిలింది అట్లా అనమాట అండి. ఇట్లాగా సింగిల్ ఒక్క గోళీ మిగిలేటట్టు చేసుకోవాలి. సో చూడండి, అన్ని గోళీలు ఈ సర్కిల్లోనే ఉండిపోయాయి. సో ఇట్లా అనమాట అండి బ్రెయిన్ వీటా సాల్వ్ చేసుకోవడం. సో బ్రెయిన్ వీటా ఈజీగా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. సో నేను చెప్పిన విధంగా చేయండి, మీకు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.